ग्राम तरेपल मंडल जनगाम डिस्ट्रिक्ट मूड एकरा वेंकटरेड्डी द्यक्ति दूं मेम इवर की कोई पैकों संवसर मैं पैको संवसर की मूर्ण संवसरकोचि मोटर् वैल पीस अभी बंद अब डैडी तक मेन खाए मूल अभी चेपी मा दी लक्षा याबी डिमेंड लक्ष याबल मे इच्छा माला एम रेप रिजिस्टर मिला अपने अम्मी वेट क्या इंत इबंधे चेसा चेसा इंत नैटकोचि मैं सिक्स मंथ्स बैक दूर मैं एम दूर इपना रिजिस्ट्रेसा आरवे डिमेंड अब अरवे लक्षा अरवे वेल अरवेल इच्छा मोहन सिक्स मंथ्स बैक ना थ्री डेस बैक दूरा दूर अम्मा पैस्थ इतनी माटाटे एम चाहिए मम्मी ने अनदर लांग्वेज आने जेडपीटी वाली भर्त आने वेंकटरेड्डी आने दूर आने दूर फस्ट आफ् आल आ दूर आने माटाड़े नवेम वेसको नीसिया आने अनदर लांग्वेज माटा मतलब काल के दिवकना अंत एना मैं काल के दिवक प्रजल तो इलाटना मजी सर्पंच इंत सर्पंच सर्पंच ओरपैन जेडपीटी गेलचि इंकेन नागिंत अन्यायम वीलू अन्यम ना ऊर समस्या ना समस्या का ना ऊर समस्या कोई को ईने व्यक्ति नीन मंद नीने ईन सो जा कोसम ईदर जा कोसम ईन सो को अना पटक जागा वेंकटरेड्डी संबंधी पटकें दादी एकरा जा कब्जा चे తన సాయంగా ఇన్వాల్వ్ కాకుండా తన మనుషులతోనే నా జాగ ఎకరం జాగాను కబ్జా చేయించాడు ఏంది ద్వారా ఇది అన్యాయం చెప్తారు మా నాన్న కష్టపడి రూపాయి రూపాయి దగ్గరేసి దేశంగా దేశం పోయి సంపాదించి కొనడం ద్వారా మమ్మల్ని అన్యాయం చేయకుండా పెరుగుదాం మా నాన్న అనిపోయింది ఇప్పుడు మాకు ఎందుకు దొరకట్లేదు అని చెప్తారా అంటే నీది ఎక్కడుందిరా నీకు జాగ ఎక్కడుందిరా నీకు ఆయంత కూడా లేకుంటే చెప్తారా అని మాట్లాడాడు వెంకటరెడ్డి ముద్దసాని వెంకటరెడ్డి వాళ్ళ తండ్రి జైపాల్ రెడ్డి వాళ్ళు బెదిరించారు బెదిరించినా కానీ నేను పోలీస్ అయినా కేసు పెట్టినా తరేపుల మండలంలో కేసు పెట్టినా కానీ మేడం కూడా స్పందించలేదు సార్ అన్న విచారణ చేయలేదు స్పందించలేదు ఇక్కడ కాదని చెప్పేసి మళ్ళీ సిఐ దగ్గరికి వెళ్ళా సిఐ దగ్గర కూడా కంప్లైంట్ ఇచ్చిన అప్పుడు ఆడికి మేడం రప్పించుకున్నాడు మేడం ఇది పరిష్కరించరా అని అంటే ఊరికి వచ్చి ఎంక్వైరీ చేసుకున్నారు చెప్పినాం మా ఆయనకు కబ్జా చేసిన వ్యక్తితోనే మేము గొడవ పోయినాం మా జాగా అనువట్లేదు అని చెప్పేసి ఆ ట్రాక్టర్ కడ్డమోతే లంజలారా మీద ఆయా మీ జానా అంత రోడ్డుగా మాట్లాడాడు మా అక్కను మా అమ్మను నన్ను అంత అడ్డగోలు మాటలు మాట్లాడారు ఆ ఎవిడెన్స్ సహా ఉన్నాయి రికార్డింగ్ కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి అంత దౌర్జన్యంగా మా లాంటి పేదోళ్ళకి మా గ్రామానికి సంబంధించి ఎంతో మంది పట్టాలకు ఎక్కని పట్టాలకు ఎక్కిస్తామని చెప్పేసి మీరు ఓట్లు వేస్తే మీకు పట్టాలు వేస్తాం మీకు అన్ని తీరుగా చూసుకుంటాం మీకు గ్రామాలలో ఒక్కొక్క కులాన్ని ఒక్కొక్క తీరుగా కుర్మ కులానికి ఇలాగా మద కులానికి ఇలాగా గొమ్మలకి ఇట్లా అని చెప్పేసి ఒక్కొక్క కులాన్ని ఒక విధంగా మభ్యపెట్టి తీరా పార్టీకి లీడర్ అయినాక ఎవరి పట్టాలు చేసలేదు నేను చెయ్యి ఆ కోర్టు కేసు ఉన్నదని చెప్పి అంటాడు కోర్టు కేసు ఉన్నప్పుడు ఈయనకు సంబంధించి ఈయన సరేందర్ రెడ్డి ఆయన మున్నమన్న గురుడు అది కోర్టు కేసు ఉంది అది పట్టకెక్కినప్పుడు మా లాంటి పేదోళ్ళు ఎందుకు ఎక్కది మాది కోర్టు కేసు అంటే మరి ఆయన కోర్టు కేసు తెచ్చి పట్టకెక్కింది మాది ఎందుకు ఎక్కది ఎమ్మరవారు స్పందించాలి దీన్ని మేము ఇదివరకు ఎమ్మరో ఆఫీస్ ముందు కూడా ధర్నా చేసాం మా ఊరికి వచ్చి ఆరో వారాల పట్టాలు పెట్టి అయితే మేము పెట్టురు అని చెప్పాను పెట్టినాం కూడా దాన్ని కూడా స్పందించలేదు నా ఎకరం జాగా గురించి కూడా నేను కేసు పెట్టిన ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు ఎమ్మరో గారు పట్టించుకుంటారా మరి కలెక్టర్ గారా లేకపోతే ఈ ముద్దు వెంకటరెడ్డి గారు పట్టించుకుంటారా మాకు సరైనగా మా జాగా ఎట్లా మాకు కబ్జా చేసారో మీరు సరైన పరిష్కారం చేయకపోతే మాత్రం మీ మా లెక్క ఎంతమంది ఉన్నాం మేము పురుగుల మంది తాగుతాం ఆ బదన మాత్రం ఈ ముత్తిరెడ్డి కొత్తది గవర్నమెంట్ కొత్తది ఈ ముత్తిరెడ్డి గారు పట్టించుకుంటారా ఈ ముద్దసాని వెంకటరెడ్డి గారు ఇప్పుడు కబ్జాల మీదే ఉన్నారా మీ భూమి ఆ కబ్జా మొన్న కబ్జా చేయించుండది కబ్జా చేయించి వాళ్ళ అన్నదమ్ములతో కొత్తలు గుడ్డలు పట్టుకొని వచ్చి ట్రాక్టర్ దొనిపించుకున్నాం మా అమ్మగారి నుండి బిడ్డ మన అయ్యలేడురా మనకు ఎందుకు రా గొడవ దేవనాశనం ఆనక అవుతుంది అని అన్నాడు అయినా కానీ నేను ఎంక్వైరీ పెట్టించిన సమాచార హక్కు చట్టం కింద ఆ జాగ వాడు ఎట్లా కబ్జా చేసిండు ఎక్కడి నుంచి వచ్చిందని ఆ ఎంక్వైరీ కూడా చేసిన ఆ సమాచార హట్టం కింద నాకు పేపర్ కూడా ఉన్నాయి వాడిని సంత జాగ పట్టకెక్కిన బుక్కును నాకు కబ్జా చేసిన జాగదని చెప్పేసి పోలీస్ స్టేషన్లో చెప్పిండు ఎస్ఐ దగ్గర మేడం ఇది ఆయన సంత జాగది ఈ జాగది కాదు మేడం అది కోర్టు కేసు ఉన్నా అన్నప్పుడు ఎట్లా ఎక్కింది మేడం ఇది నా దగ్గర చూడు మేడం నా పట్టకెక్కింది ఈ బుక్ చూడు మేడం నా దొంగ బుక్ అట ఆయన ఒరిజినల్ బుక్ అట ఇట్లా దొంగ మేము నిజాయితీగా ఎక్కించుకున్న వాళ్ళం దొంగలమైన మాలకి ఎంతోమంది ఉన్నాయి ఇంకా పట్టలకి కానీ ఎంతమంది ఇంత దౌర్జన్యం అని చెప్తాడు ఈ దొరగారు ఈ దొరగారుల పెత్తనం ఇంకా వెనుకట ఎన్నో ఎక్కడో ఉన్నా అన్నారు ఇప్పటిదాకా అదే జరుగుతుంది వాళ్ళ అన్ననేమో ఎందుకు రా ఊర్లో ఇజ్జత పోతుంది పట్టలు వేద్దాం రా మన అమ్మ నాన్న గర్వ వేద్దాం చెప్పేసి వాళ్ళ అన్న మాట్లాడతాడు కానీ నేను ఎందుకు స్పందిస్తలేడు మాలంట పేదోళ్ళయి జాగాలు కబ్జా ఒక మాట ఎదురుగా మాట్లాడితే కథం మనసులో పెట్టుకొని భయపడతాడు
ఇప్పుడు మా లాంటి ప్రజలే మాత్రం పక్క ఈయనకి ఎక్కిపోతే మీ ఇంత మంది ఉన్నాం, ఇంత మంది పురుగులు దాగి పురుగు మందులు దాగి చచ్చిపోతాం, దానికి బాధ్యులు మాత్రం వెంకటరెడ్డి. దానికి ఎంఆర్ఓ బాధ్యత, దీనికి ఎంఆర్ఓ బాధ్యత తీసుకుని ఎంఆర్ఓ వచ్చి స్వయంగా సర్వే చేసి ఊళ్ళో ఎవరు ఎన్ని ఎన్ని ఎకరాలు అన్నది ఎవరు ఎంత కబ్జా చేసిండు, ఆ ల్యాండ్ మీద ఎవరు ఉన్నారు, ఈ ల్యాండ్ ఎట్లా కబ్జా జరిగింది, ఇది వీనికి ఇన్ని స్వయంగా వీడికి కొన్నాడా, దొంగతనంగా రాయించుకున్నాడా, ఆ సర్వే చేయించాలి ఎంఆర్ఓ గారు. ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారు ఆదేశించి మా ఊరికి స్వయంగా వచ్చి సర్వే పెట్టాలి, మా ఊర్లో ఎంతమంది పట్టాలు ఎక్కలేదో వాళ్ళంతా విచారణ తీసుకొని సమగ్రంగా మాకు న్యాయం జరగాలి. న్యాయం జరగని ఏడేలా మాత్రం మేము ఎక్కడ పోయి ఏమన్నా పురుగుల మంది తాగుతాం, ఆ దానికి బాధ్యతలు కలెక్టర్ అవుతారు, ఎంఆర్ఓ ముద్దసాని వెంకటరెడ్డి, ఎంపెల్లె ముత్తిరెడ్డి, మాకు న్యాయం జరగాలి. సరైన న్యాయం చేయించండి సార్, మీరు మీ మీద మాకు ఎలాంటి ద్వేషం లేదు, మీరు సరైన న్యాయం చేయండి, మీరు ఉన్నారన్న ధైర్యంతో మా సమస్యలు చెప్పుకుంటాం. ఇప్పుడు మీకు జేఎన్టీయూ తరఫున ఇప్పుడు ఇంకా ఇట్లా కబ్జాలో ఉన్న రైతులు పట్టాలు కానీ దాదాపు ఎన్ని ఎకరాలు ఉంటాయి అందా గ్రామంలో? గ్రామంలో 300 పైచిలిక ఉన్నాయి, ఇంకా నాకు తెలిసిన వరకు 300 పైచిలిక ఉన్నాయి జాగాలు, పట్టాలకు ఎక్కాల్సినవి. కొందరు అతనికి భయపడి ఎవరు మాట్లాడడానికి ముందు రాలేకపోతారు. నా లాంటి వాళ్ళు యువకులు ఉన్నాం కదా, మేము మా లాంటి వాళ్ళని ఎట్లా అంటే అరే నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నా నీ జాగా ఆయన లేకుండా చేస్తాను, నీకు పాస్బుక్ నీ పాస్బుక్ లో కూడా లేకుండా చేస్తామని చెప్పేసి విరింపులు జరుగుతుంది. అయినా కానీ నేను ముందుకొచ్చి మాట్లాడుతానా, మా అమ్మగిన వద్దు బిడ్డ దొరలతో మనకు వద్దురా, దొరలతో విరోధం వద్దురా, వాళ్ళు ఎక్కడేం చెప్తారని అన్నా కానీ నేను ఇప్పుడు నేను చచ్చిపోతా నా నాకు తండ్రి సంపాదించింది రూపాయి రూపాయి తీసుకున్నాడు, నేను దాన్ని ఇచ్చిపెట్టుకోలేను, నేను చావడానికైనా సిద్ధం ఇప్పుడు దీని గురించి నా లేక నా కోసం వీళ్ళ జాగాల గురించి వీళ్ళు ప్రతి ఒక్కరు వీళ్ళు కూడా అలాగనే ఉన్నారు, వీళ్ళు మేము అందరం ఒకటే కోరుకుంటాం, ముద్దసాని ఎమ్మెల్యే గారు ఒకటే కోరుకుంటాం, మాకు సరైన న్యాయం చేయండి సార్. మీరు ఇప్పుడు మా తాత కన్నా మొదల నుంచి మా కబ్జాలో 2 ఎకరాలు ఉంటుంది మాకు, అయితే అప్పటి నుంచి దానికి తోక పాస్బుక్ ఇంత ఉండేది పెద్దది, ఆ తోక పాస్బుక్ ఉన్నది ఆల్రెడీ, కాగితం లేదని నిన్న మన రిటర్న్ ఇచ్చిండు, ఏది నిన్న నేను మందాగుతా అనేదంటే రిటర్న్ ఇచ్చిండు, అది తోక పాస్బుక్ ఆల్రెడీ ఉన్నది. 2 ఎకరాల దానికోసం కాకుండా 148 సర్వే నెంబర్ల అందరికి పట్టాలు అయినాయి, మా నాకు ఒక్కరికే కాలే, అందులో చుట్టుపక్కల అవుతుంది ఆ నెంబర్లో నాకు ఒక్కరికే కాలే, ఎందుకు కాలేదు? ఎంఆర్ఓని అడిగారా మీరు? ఆ నెంబర్లో వేరే వాళ్ళకి అవుతుంది నాకెందుకు కాలేదు? మీ దగ్గర మీకు అమ్మిండా మీరు కొనుక్కున్నారా? మేము వేరే దగ్గర కొనుగోలు చేసినాము, వాళ్ళు వేరే వాళ్ళు అమ్ముకున్నారు, వేరే వాళ్ళ దగ్గర కొనుగోలు చేసినాము, మేము వేరే రైతుల దగ్గర కొనుగోలు చేస్తారు అంటే అమ్ముకున్నది వాస్తవమేనే, అమ్ముకున్నది వాస్తవమే, కాగితాలు గుర్చాలు ఉంటే కాగితాలు ఉంటాయి, కాగితాలు ఓదెంకున్నారు పస్తుకున్నారు, మాకి వచ్చిందా జాగా అల్లరి చెప్పిండు, ప్రమోద్ రెడ్డి చెప్పిండు, వెంకటరెడ్డి చెప్పిండు, ఇంతవరకు మళ్ళా అది అవుతలేదు. కనకయ్య కుమారస్వామి తండ్రి పేరు మళ్ళీ 5 ఎకరాలు ఉన్నాడు అన్న, 10 ఇయర్స్ అవుతుంది, 15 సంవత్సరాలు అవుతుంది ఆస్తుకుందాం, 6 వాళ్ళ పెట్టినా కూడా క్యాన్సిల్ చేసారు, క్యాన్సిల్ తీపిచ్చారు వాళ్ళు, పహానీలు ఉన్నాయి, అంటే మీరు 2 సంవత్సరాల నుంచి చేసుకుంటారు, ఇప్పుడు కబ్జాలో మీరే ఉన్నారా? మేమే ఉన్నా కబ్జాలో, అట్లా ఇప్పుడు 6 వాళ్ళ పెడతా కూడా కోర్టు కేసు ఉన్నది, ఇప్పుడు చేయమని చేయనిస్తలేరు, పానీ నెలకి ఎక్కినాక కూడా 5 ఎకరాలు ఎక్కించుకున్నాక కూడా తీపిచ్చారు, ఫాస్ట్గా ఎక్కించినాక కూడా ఒక్క సమస్య కాదు. టీవీ న్యూస్ వాళ్ళకు నమస్కరించి నేను మాట్లాడేది ఏమనగా, జనగాం జిల్లా వారికి అయ్యా మేము ఒక 3 ఎకరాలున్నర ముద్దసాని వెంకటరెడ్డి దగ్గర మేము ఖరీదు చేసినాము, మేము అందులో 2.5 ఎకరాలు ఉస్నాబాద్ పసరమడ్ల మళ్ళీ ఆయనకు మేము అమ్ముకున్నాము, మాకు ఇంకా 1 ఎకరం భూమి మేము చెట్లు అడుగు ఉంచుకున్నాము, మేము దానికి ఒక్కొక్క పాలకో కంటికి మేము 4,000-5,000 రూపాయలు చొప్పున ఇంటికి తీసుకుపోయి మేము ఇచ్చినాము, మేము ఎలాంటి స్టాంపు రాయించుకోలేదు, మేము రిజిస్ట్రేషన్ కూడా చేసుకోలేదు, మేము ఎమ్మర దగ్గర కూడా పోలేదు, మాకు ఈ విధంగా మాకు వేరే వాళ్ళకు ఉస్నాబాద్ వారికి పట్టాయింది, మేము చెట్లాడుగు ఎకరం భూమి చెట్లాడుగు మేము ఉంచుకున్నాము, మాకు వెంకరెడ్డి గారిని మాకు పట్టా చేయాలని చెప్పి
కోరుకోవేవు ఆయన నమస్కరించి కోరుకుంటాను. నేను కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిని. ఒక జాతి ఒక వర్గం అని కాదు, అనేక ప్రజల దగ్గర వీళ్ళు సాయించుకున్నారు. నాటి నుంచి నేటి వరకు సిగరెట్ డబ్బుల మీద రాసిన రోజులు ఉన్నాయి, అగ్గిపెట్టెల మీద రాసిన రోజులు ఉన్నాయి. జ్వర బాంచిన కాలమొక్క మాకు ఇంత భూమిచ్చామని అల్లి వీళ్ళే దండాలు పెట్టుకుంటా దేవుళ్లాగా కొలుచుకుంటా వీళ్ళు పోతే సన్నాసుల్లాగా చూసుకుంటే వీళ్ళను అనవసరంగా ఇబ్బందుల పాలు చేస్తున్నారు. దయచేసి చెవుల మీద మాకు వాళ్ళ మీద ఎలాంటి ఇది లేదు. కాకపోతే ఎవరెవరికి తాతల కాలం నుంచి ఎవరెవరికి ఎంత భూమి ఇచ్చారో స్వచ్ఛందంగా అందరికీ సంతకం చేసి పట్టాలు చేసిస్తే వాళ్ళు ఒక మంచి విధి విధానాలు చేసిన వాళ్ళు అవుతారు. లేకపోతే వీళ్ళు ప్రజలు అనేక విధంగా ఇబ్బంది పడుతుండ్రు. వీళ్ళు ఒకడు మందు తాగుతూ అంటాడు, ఒకడు సుసైడ్ చేసుకుంటా అంటాడు, ఒకడు కాల్చుకుంటా అంటాడు. ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే వెంకటరెడ్డి గారు సరైన న్యాయం చేసి ఈ ప్రజలకు ఒక తాతల కాలం చేసిన భూమి ఇవ్వండి, వానికి చేయాలి. కొన్ని విషయాలలో ఇప్పుడు ఆయన ఏది వంగ ఎల్లే చెప్పినట్టుగా వీళ్ళు కొనుగోలు చేసిన భూమిలో నుంచి వంగ ఎల్లే సగం భూమి వాళ్ళు గమనంలో అమ్ముకుంటే అమ్ముకున్న భూమికి పట్టా అయింది, కానీ వీలు కొన్న భూమికి పట్టా కాలే. అదైనప్పుడు వీళ్ళందరిది ఎందుకు కాదే అనే నా ప్రశ్న. ఆ విధంగా జరగాలని కోరుకుంటున్నాను. Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.